హలో సార్ నమస్తే నేను ప్రసాదన్ సార్ హా చెప్పరా సార్ రేపు పొద్దున కంటిన్యూటీ డ్రెస్లో నాలుగు ఫ్రెష్ కంటిన్యూటీ రెండు నైట్ డ్రెస్లో ఒకటి స్విమ్మింగ్ సూట్ సార్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఒకటి రెడ్ అండ్ బ్లాక్ కంటిన్యూటీ డ్రెస్ సార్ అరే నాలుగు ఫ్రెష్ కాస్ట్యూమ్లా ఎక్కడి నుంచి తేవాలరా అయినా పది రోజుల షూటింగ్కి ఇరవై ఫ్రెష్ కాస్ట్యూమ్లా ఎక్కడ కొనుక్కురావాలరా ఏమో సార్ నాకేం తెలుసు అన్నట్టు మర్చిపోయాను ఆ ప్రియా మేడం మల్లెపూలు మీ టచ్ అప్ బ్యాగ్లో ఉన్నాయి వచ్చేటప్పుడు తీసుకురాను ప్రియా మేడం మల్లెపూలు నా బ్యాగ్లో పట్టం ఏంట్రా కొత్తది తెప్పించుకో సోది మొహమ్మడ అరే సార్ ఏం లేదు సార్ ఈ ఆడవాళ్ళు మల్లెపూలు ఎపిసోడ్ బిల్లు ఒకటే అవుతుందని ప్లాస్టిక్ పూలు తెప్పించిండ్రు మన ప్రొడ్యూసర్ సార్ వచ్చేటప్పుడు తీసుకురండి లేకుంటే మీకే వెయ్యి బొక్క ఛీ జీవితం ఇంట్లో మల్లెపూల గోలే షూటింగ్లో మల్లెపూల గోలే పుష్ప పుష్ప డోర్ దీయవే నిన్నే డోర్ ది పుష్ప పుష్ప సారీ చెప్పా కదే రేపటి నుంచి నువ్వు ఏ తెమ్మంటే అది తీసుకొస్తా ప్రామిస్ ఈ ఒక్క రోజుకి హాయ్ రఘు రేపు షూట్కి వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురావా ప్లీజ్ అది థ్యాంక్ యూ సో స్వీట్ ఆఫ్ యూ ఓహో ఆర్టిస్ట్లకు మల్లెపూలు కూడా తీసుకెళ్తారన్నమాట సార్ అయ్యో రామ ఇదిగో ఇది సరే బావా నేను కనిపించినంత అమాయకురాలనైతే కాదు తేడా వస్తే కాళ్ళు కీలు రెండు విరక్ కొడతా అదేంటి నిన్న వైలెన్స్కి వాళ్ళ సైలెన్స్కి సంబంధమే లేదు కూలై ఉంటుందా అంతేగావచ్చు బ్రేకింగ్ న్యూస్ భర్త కాఫీలో విషం పెట్టి చంపిన భార్య ఏంటది కాఫీ ఎందుకు చూసేశావు అంటే షుగర్లో కాఫీ ఎక్కువైంది అందుకని షుగర్లో కాఫీ ఎక్కువడం ఏంటి భర్తను చంపిన భార్యపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చూస్తూనే ఉండండి డోంట్ గో అవే అంటే ఒక్క రోజులోనే నన్ను రాక్షసం చేసేసావా ఆహా నేను చూసింది అందుకు కాదు మరెందుకు ఇప్పుడు మీరు చెప్తారా నన్ను వెళ్ళి బట్టలు సర్దుకోమంటారా యాక్చువల్లీ ఫస్ట్ సిప్పు నువ్వు తాగాక నేను తాగాలనుకున్నా మర్చిపోయి తాగేశా అందుకే ఊసేశా ఓహో అలాగా ఇదిగో తాగు బతికిపోయా హలో సార్ షూట్ క్యాన్సిల్ అయిపోయింది సార్ అవునా ఎందుకురా మీ అక్క క్యారెక్టర్ వేరే సీరియల్ చేస్తుంది సార్ సడన్ గా డేట్ లేదంటే పెద్ద గొడవ అయిపోయింది సార్ అవునా ఆవిడేమనలేదా సార్ సీరియల్లో మీకు తెలియంది ఏముంది సార్ డేట్ ఇవ్వకపోతే దండేసి దండం పెడతారు అవునా సార్ సారీ సార్ బాయ్ మర్దల్స్ ఈరోజు నో షూటింగ్ ఇవాళ వంట నేనే ఫుల్ ఎంజాయ్ చేద్దాం అక్కర్లేదు బావా నేను చేస్తా లేదు నేనే చేస్తా సరే చెయ్యి అదేంటి అనవసరం కమిట్ అయ్యామా చేస్తాం చెయ్యక చేస్తావా మర్దల్స్ వంట రెడీ దా తిందాం ఇప్పుడు చెప్పు స్వీట్ తిని హాట్ తింటావా హాట్ తిని స్వీట్ తింటావా నిన్ను తినమన్నా తింటా ఆపు బావా నీ సీరియల్ జోకులు నిన్న తేని మల్లెపూలకి ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చి కూల్ చేస్తావని నిన్నటి నుంచి చూస్తున్నా అవునా ఒక మాట చెప్పొచ్చు కదే అడిగితే తెచ్చేవాణ్ణిగా అబ్బో మరి మొన్న సీరియల్లో ప్రియాతో అడిగితేనే అమ్మ అన్నం పెడుతుంది అడగకుండా ప్రియుడు ఏదైనా ఇస్తాడన్నో నెక్లెస్ గిఫ్ట్ కూడా ఇచ్చా ఇచ్చినా అది సీరియల్ ఇది లైఫే అంటే సీరియల్కున్న వాల్యూ లైఫ్కి లేదా బావా అదేం లేదు గాని నీకేం కావాలో చెప్పు పక్కా తెస్తావా ఇదిగో బస్తీమే సవాల్ ఏది కావాలన్నా అడుగు తెస్తా అడిగాక తేడా వస్తే అట్లకాడతో మూతి కాలుస్తా అనిగిమనిగి ఉంటే మీ మగాళ్ళు పిల్లల్ని అట్లకాడలాగా చూస్తారు కూర్చొని ఫోన్ రికార్డ్ ఆన్ చేసుకో మర్చిపోయావో మూతి కాలుస్తా మొత్తం పెద్ద పండుగలు సంక్రాంతి దీపావళి దసరా ఉగాది
నాలుగు పండుగలకి నాలుగు చీరలు, చెవులకు దుద్దులు, రాగి పట్టీలు, కాలికి మెట్టలు, చేతికి బంగారు గాజులు. అయిపోయిందా? శ్రీరామనవమి, వినాయక చవితి, అట్లతది, వీటికి చీరలు కామన్. దాంతో పాటు ముక్కు పొడుక, జడగంటలు, వడ్డానం. ఇంకా రంజాన్, క్రిస్మస్, గుడ్ ఫ్రైడే సెలవుల్లో షాపింగ్, వారానికోసారి సినిమా, ఆరు నెలలకోసారి ఏ ఊటీయో గీటియో. ఇది బావా భారతదేశ భార్య సంఘాల కోరికల చిట్టా. రికార్డ్ అయిందా? ఒక్కరోజు షూటింగ్ క్యాన్సిల్ అయితేనే ఇంత అనర్థమా? హే కృష్ణ. ఓకేనా లిస్ట్? లేకపోతే రాసివ్వాలా? చెప్పాగా, చెప్పింది చెప్పినట్టు, అడిగింది అడిగినట్టు ప్రతి ఒక్కటి నీ చేతిలో ఉంటుంది. ఆ రజనీ చెప్పాడు, రఘు ఫాలో అవుతాడు. జుజ్జుబి, ఇప్పుడే వస్తా. సార్ సిగరెట్ ఏంటి సార్? ఏ పోరా. ఏంటి సార్ మీ పిల్ల మీద కోపం? నా మీద చూపిస్తారు. అలా ఇలా చెప్పావురా నా పిల్ల మీద కోపమని? సిగరెట్ ఏంటి సార్ చెప్తా? అదే చేత్తో కొంచెం లైటర్ కూడా. చూడండి సార్, ఇలా సిగరెట్ తాగే ప్రతి ఒక్కడి వెనక సిరాకు పెట్టే పిల్ల ఒకటి ఉంటుంది. అంతే అంటావా? చెప్పాలంటే చాలా ఉంది సార్. మీరింకా తొలిసూరులోనే ఉన్నారు. మీకు తెలియకుండానే జుట్టు ఊడిపోయింది, మెల్లమెల్లగా మాటల ఏడి తగ్గిపోయింది, ఇంకా మీరు సొంగలోనే ఉన్నారు సార్. జీవితం ఇంకా చాలా ఉంది. దీని అమ్మ జీవితం మీద విరక్తి పుట్టేటట్టు చేస్తున్నావు. కావాలంటే ఈ డబ్బా ఉంచుకో, ఇక్కడ నుంచి పో. సార్ ఫ్రస్ట్రేషన్ క్యాచ్ చేసుకుంటే మనకేదో వర్కౌట్ అయ్యేలా ఉందే. బావా బావా బయటికి వెళ్దాం బావా. బయటికా? ఇంత సడన్ గానా? సరే ఆగు, మరి ఒక గంట రెడీ అయ్యో. నేనే రెడీ అయ్యో. గుడ్ బాయ్, వెళ్ళు. క్యాషు ఒక 5,000 ఉన్నాయి, కార్డులో ఒక 40,000 ఉన్నాయి. కార్డు తీస్తే మొత్తం గీకేస్తుందా? నో నో, నా పుష్పలా చేయదు. హలో పిన్ని, ఏం చేస్తున్నావు? ఓ అవునా, ఇదిగో నేను మీ అల్లుడు ఇప్పుడే షాపింగ్ వెళ్దామని ఉన్నాం. అవును, బంగారం ధర తగ్గిందా? మార్కెట్లో ఇంకేమైనా డిస్కౌంట్స్ ఉన్నాయా? 40,000 కథం. అవునా? చందనాలో చీరలు కిలోల్లో ఇస్తున్నారా? 40 కాదు, 80,000. సరే పిన్ని, నీకు చెల్లికి ఏమైనా తీసుకోమంటావా? 40,000 ప్లస్ 80,000, ఈ ఖర్చును తట్టుకునే ధైర్యం నాకు ఇవ్వు స్వామి. రే రఘు, మంచోళ్ళకే వస్తాయరా కష్టాలన్నీ, బీ స్ట్రాంగ్. సరే పిన్ని, మీ అల్లుడు వచ్చాడు, నేను తర్వాత కాల్ చేస్తాను. వెళ్దామా? ఆగండి, నవ్వండి. అబ్బబ్బా భలే ఉన్నారు, నా దిష్టే తగిలేలా ఉంది. బలిచ్చే మేకపోతుకి బొట్టు పెట్టినట్టుంది. సత్యభామ లాంటి శ్రీమతిరా, నల్లనయ్య లాంటి సారువారురా, అయ్యయ్యో ఒకళ్ళ బేరాలే చెయ్యాలి శ్రీవారే, ఓ తప్పు ఎవరిదైనా. అయ్యయ్యో ఒకళ్ళ బేరాలే చెయ్యాలి శ్రీవారే, ఓ తప్పు ఎవరిదైనా. అరే సార్, మీరు అక్క కాపురం చెల్లెలు నింపుల్లో హీరోగా సార్? నేను హీరోయిన్, ఆయన రియల్ లైఫ్ హీరోయిన్. ఓ బాగున్నారు మేడం ఇద్దరు. రంగురంగు చీరలు ఒక 10 చూపించండి. చీర 10,000 తగ్గకూడదు. అస్సలు తగ్గను, ఆగండి మేడం. ఏ తగ్గొద్దు తగ్గొద్దు. బావా నా కలర్కి సెట్ అయ్యే ఒక 4 చీరలు చూడు. బాబు ఫ్రీ ఆఫర్ ఏమన్నా ఉందా బాబు? అంటే 2 కొంటే? ఆ ఉన్నాయి సార్, 4 కొంటే 2 ఫ్రీ. సరిపోయింది, చూపి ఏదో ఒకటి. సత్యభామ లాంటి శ్రీమతిరా, నల్లనయ్య లాంటి శ్రీవారురా, అయ్యయ్యో ఒకళ్ళ బేరాలే చేశారు సారువారే, చూడండి ఇవాలే. అయ్యయ్యో ఈ రెడ్ కలర్, ఈ పట్టు బ్లూ కలర్, అండ్ ఫ్లోరల్ బ్లాక్ కలర్ చాలు, ఇవి చాలు. దీని వరకు బిల్ చేసేయండి. సార్ 1,20,000 సార్.
సార్ డిక్లైన్ వస్తుంది. అవునా, ఇది ట్రై చేయి. సార్ ఇది కూడా డిక్లైన్ వస్తుంది సార్. అవునా, ఐ థింక్ దిర్ ఇస్ ఏ కార్డ్ ప్రాబ్లమ్. నువ్వేం చెయ్యి, ఈ కవర్లు ఇక్కడ ఉంచేసేయి, రేపు పొద్దున్న వచ్చి తీసుకుంటాం. సార్ కుదరదు సార్, అస్సలు కుదరదు, సారీ. అయిపోయింది, ఇంటికి పోతే ఇత్తడే. సారీ, నాకు ఇష్టమైన పదాలు రివర్స్లో చదవడం నాకు అలవాటు. ఏదో ఏదో చేసావమ్మాడి. నేను భర్తని కాదు, బాధ్యతను అనుకో. అయ్యయ్యో వద్దు బావా, ఇంటి పని అంతా నేను చేస్తానుగా. ఇంటి పని, వంట పని, బోళ్ళు దొమ్మడం, బట్టలు ఉతకడం, బెడ్రూమ్, బాత్రూమ్, సింక్ అన్నీ పని మనిషి కంటే పర్ఫెక్ట్గా చేస్తా. నువ్వు చెప్పిన మాట మంత్రంలాగా పాటిస్తా.